नमस्कार मंडी टेम्प्टिंग बाउल्स की स्वागत नेन मी श्री संतोष टेम्प्टिंग बाउल्स लो ई रोजु स्पेशल मुनक्काय निल्व पच्चडी ई पच्चडी मीकु रूम टेंपरेचर लो 5-6 नेलल वरकु निल्व उंटुंदी अदे फ्रिज लो स्टोर चेसुकुंटे असले एन्नाळ्ळैना पाडवदु फ्रेश गाने उंटुंदी ఒక్క మునక్కాయ ముక్క వేసుకొని ఇంత పచ్చడి కలిపారంటే అన్నం మొత్తం లాగించేస్తారు ఇంకా వేరే కూర కూడా కలపరు అవునండి అంత బాగుంటుంది మరి నిల్వ పచ్చళ్ళు అంటే కొలతలు పక్కాగా ఉండాలి కదా సో ఈ వీడియోలో పచ్చడికి పర్ఫెక్ట్ కొలతలు కూడా నేను లైవ్లోనే చూపిస్తాను మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా పచ్చడికి కొలతలు చూద్దాం ఇక్కడ నేను అరౌండ్ 1 kg ములక్కాయలు తీసుకుంటున్నానండి అంటే కాడల లెక్కనైతే ఒక కాడ పెద్దగా ఉంటుంది మరొక కాడ చిన్నగా ఉంటుంది సో పచ్చళ్ళకి కాడల లెక్కని చెప్తే కొలతలు కరెక్ట్ గా ఉండవని ఇలా kg కొలతల్లో చూపిస్తున్నానండి ఇలా గ్రాముల లెక్కనైతే మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది తర్వాత చింతపండు ఇది ఒక 250 గ్రాములు తీసుకుంటున్నాను నెక్స్ట్ కారం ఇది కూడా 250 గ్రాములు తీసుకుంటున్నానండి తర్వాత ఉప్పు కళ్ళుప్పే తీసుకోండి నిల్వ పచ్చళ్ళకి సాఫ్ట్ సాల్ట్ బాగుండదండి సో కళ్ళుప్పే తీసుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఇది ఒక 200 గ్రాములు తీసుకుంటున్నాను అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి ఓవరాల్ గా kg ములక్కాయలకి 250 గ్రాముల చింతపండు 250 గ్రాముల కారం 200 గ్రాముల కళ్ళుప్పు 50 గ్రాములు వెల్లుల్లి పచ్చడికి కొలతలు చూసాం కదా ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక బౌల్ లో కొల్చి పెట్టుకున్న చింతపండుని వేసి నీళ్లు పోసి ఒకసారి కడగండి తర్వాత చింతపండు మునిగే వరకు వేడి నీళ్లు పోసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టండి 20 నిమిషాల తర్వాత చింతపండు ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు చింతపండుని బాగా పిండి ఇలాంటి ఒక స్ట్రైనర్ లో వేసి గుజ్జంతా వడకట్టేసేయండి ఇలా చక్కగా చింతపండు నుంచి గుజ్జునంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మునక్కాయల్ని 1.5 లేదా 2 అంగుళాల సైజ్ లో కట్ చేసి పెట్టుకోండి ఈ మునక్కాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తీసుకోవాలి కూరల్కి తీసినట్టు ఈ పచ్చడికి వీటిని ఆర తీయకూడదండి డైరెక్ట్ గా కట్ చేసేయాలి నార తీస్తే ముక్కలు విడిపోతాయి అండ్ మునక్కాయలు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మరీ లేతవి పనికిరావు మరీ ముదురువి కూడా పనికిరావు సో మీడియం గా ఉండి లోపల కండ ఎక్కువ ఉన్నవి చూసి తీసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పచ్చడికి ఫ్రిజ్ లో స్టోర్ చేసిన మునక్కాయలు వాడకూడదండి పచ్చడి నిల్వ ఉండదు ఫ్రెష్ గా తెచ్చిన మునక్కాయలతోనే పచ్చడి పెట్టుకోవాలి ఇవనే కాదండి ఫ్రిజ్ లో పెట్టిన వెజిటబుల్స్ ఏవి కూడా నిల్వ పచ్చళ్ళకి పనికిరావు మునక్కాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో 250 ml నువ్వు పప్పు నూనె హీట్ చేస్తున్నానండి నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె గాని నువ్వు పప్పు నూనె గాని మాత్రమే బాగుంటాయి ఇన్ఫాక్ట్ అవే హెల్తీ కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 నిమిషాలు జస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించండి చాలు మరీ ఎక్కువ వేగిపోకూడదండి మరీ ఎక్కువ వేగిపోతే పచ్చడి కలిపేటప్పుడు ముక్కలు విడిపోయి చెదిరిపోతాయి సో జస్ట్ ఇలా 4-5 నిమిషాలు వేయించండి చాలు ఇవి వేగాక తీసి బౌల్ లో వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం మిగిలిన నూనెలో మరొక 250 ml ఆయిల్ వేసి హీట్ చేసుకోండి అంటే మొత్తం 1 kg మునక్కాయ పచ్చడికి 500 ml ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టీస్పూన్ల ఆవాలు 2 టీస్పూన్ల పచ్చి శనగపప్పు 1 teaspoon మినప్పప్పు వేసి పప్పులు కొంచెం వేగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి అలాగే 1/2 teaspoon మెంతులు కూడా వేసి ఒకసారి కలపండి తర్వాత 2 రెమ్మల కరివేపాకు 7-8 ఎండుమిరపకాయలు 1 teaspoon ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి ఇప్పుడు ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వేరొక కడాయిలో వడకట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి మీడియం ఫ్లేమ్ మీద గుజ్జు దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చింతపండు గుజ్జిలా బాగా దగ్గర పడిన తర్వాత దించి దీన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి పచ్చడి కలిపేటప్పుడు ఏ ఒక్క ఐటెం కూడా వేడిగా ఉండకూడదండి అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే పచ్చడి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు
అలాగే ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కలపడానికి చిన్న బేసిన్ తీసుకొని ఇందులో ఉడికించి చల్లార్చుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను. అలాగే కొలిచి పెట్టుకున్న కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతుల పొడి వేసుకోండి. ఇందులో ఆవు పిండి వేయక్కర్లేదండి, మెంతుల పొడి ఒక్కటి చాలు. అలాగే మిక్సీ పట్టుకున్న ఉప్పు వెల్లుల్లి కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న తాలింపును కూడా వేసేసి మరొకసారి బాగా కలపండి. ఇలా తాలింపు మొత్తం పచ్చడి గ్రేవీలో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా వేయించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసి ముక్క విరగకుండా జాగ్రత్తగా నిదానంగా కలపండి. ఈ ముక్క ఊరటానికి 4-5 రోజులు టైం పడుతుందండి. సో 5 రోజుల వరకు కదపకుండా ఒక జార్లో పెట్టేసి ఉంచేసేయండి. 5వ రోజుకి చక్కగా ఆయిల్ పైకి తేలి ఘుమాయించే ములక్కాడ పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తేనే నోరూరుతుంది కదా, తింటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.